చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది జాగ్రత్తగా పరిశీలించాలి ఇది ఉమ్మడి రాష్ట్రంలో పదిహేను శాతం కేసీఆర్ సర్కార్లో ఆరు పాయింట్ ఏడు శాతం మాత్రమే ఏంది విద్యా సంస్థలకి కేటాయింపులు ప్రభుత్వ పాఠశాలలకు కేటాయించినటువంటి ఫండ్స్ ఎంత వీటిని పరిస్థితి స్వరాష్ట్రంలో విద్యకు మొండి చేయి ఎడ్యుకేషన్ ను అస్తలే పట్టించుకోలేని పట్టించుకోని కాక పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పన్నెండు మధ్య తొమ్మిది డిఎస్సీలు అంటే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ అంటే టీచర్ల నియామకాలు తొమ్మిది సార్లు జరిగినాయి ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పన్నెండు వరకు తొమ్మిది సార్ల టీచర్ నియామకాలు జరిగినాయి ఉపాధ్యాయ నియామకాలు కేసీఆర్ హయాంలో వేసింది ఒక్కటి మాత్రమే టీఆర్టీ అని పెట్టిండు టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అని చెప్పేసి పెట్టిండు పెట్టేసి ఓ పరిచయం పెట్టి ఓ ఏడు వేల ఇచ్చిండు కథమైపోయింది పదిహేను వేల విద్యా వాలంటీర్లో తొలగించిన పోషెట్టి పదిహేను వేల మందిని అంటే నిజంగా ఒకవేళ ఖాళీ లేవా అంటున్నాడు అనుకుందాం నిజంగానే కాక అయిపోయిందే కరెక్ట్ అనుకుందాం విద్యాశాఖ అయిపోయిందే కరెక్ట్ అనుకుందాం ఒకవేళ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా లేనప్పుడు పదిహేను వేల మంది విద్యా వాలంటీర్లు ఎందుకు పనిచేసిండ్రు పని లేక పనిచేసినారు వాళ్ళు కుటినే గాలిపోయొచ్చిండ్ర అంటే విద్యా వాలంటీర్లు పనిచేసినారు అంటే అక్కడ ఖాళీలు ఉన్నట్టుగా లేక క్లియర్గా అర్థం చేసుకోవాలి మనం ఇవే కాదు ఇరవై ఐదు వేలు ముప్పై వేల పోస్టులు ఓన్లీ కొన్ని స్కూల్లోనే ఉన్నాయి తర్వాత ఇంకా గురుకులాలు బిడ్కలు ఇవన్నీ కలిపితే యాభై అరవై వేల పోస్టులు ఉన్నాయి ఉపాధ్యాయ పోస్టులే తొలగించిన పోషెట్టి ఇక స్క్యాంజర్ల పైన వేటు స్కూళ్ల పరిస్థితి అస్తవ్యస్తం ఉన్నత విద్యకు కేటాయింపులు మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే మొత్తం బడ్జెట్లో ఇది రెండు ఒక్క శాతం మాత్రమే మొత్తం బడ్జెట్లో ఇంత మూడు లక్షల దాకా పెడుతుండదు కదా మన బడ్జెట్ అందులో మూడు వేల కోట్లంటే ఒక్క శాతం మాత్రమే మన ఊరు మనబడి పేరుతో పచ్చి మోసం కొన్ని స్కూళ్ళకే నిధులు చాలా స్కూళ్లకు మొండి చేయ ఇంకోది పరిస్థితి కేసీఆర్ తెలంగాణ విద్యా వ్యవస్థ ఆయవు తీసిండు రాష్ట్ర ఎడ్యుకేషన్ సిస్టమ్ను భూస్థాపితం చేసిండు ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో కాల ఎంతో కొంత మెరుగ్గా ఉన్న విద్యాశాఖ మన కాక చేసిన నిర్లక్ష్యం వల్ల పూర్తిగా కూరరెళ్లిపోయింది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో విద్యకు చెప్పుకోదగ్గ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేవి అప్పటి ప్రభుత్వాలు ప్రతి ఏటా ప్రాథమిక ఉన్నత విద్య కోసం బడ్జెట్లో గణనీయంగా నిధులు కేటాయించేవి ఏటా బడ్జెట్లో సుమారు పదిహేను శాతం వరకు విద్యా విద్యాశాఖకు అల అలగేషన్ జరిగేది అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా విద్యాశాఖకు కేటాయింపులు చేసేవారు కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితుల్లో పూర్తిగా మార్పులు వచ్చాయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు కాక మండి చేయి చూపించడం మొదలుపెట్టాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాల సర్వ అన్ని రంగాలు సర్వనాశనమయ్యాయని విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని ఉద్యమ సమయంలో చెప్పిన చంద్రాలు తెలంగాణ ఏర్పాటై సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యాశాఖకు బడ్జెట్ కేటాయింపులను ప్రతి ఏటా తగ్గిస్తూ వచ్చారు వాస్తవానికి కొఠారి కమిషన్ రిపోర్టు ప్రకారం మొత్తం బడ్జెట్లో ప్రభుత్వాలు ముప్పై శాతం నిధులను ఒక్క విద్యాశాఖకే కేటాయించాలి కొఠారి కమిషన్ చెప్తా ఉంది అప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది అయితే ఉమ్మడి ఏపీలో కొఠారి కమిషన్ చెప్పిన విధానాన్ని పాటించకున్నా ఆంధ్ర పాలకులు విద్యాశాఖకు మాత్రం పదమూడు నుంచి పదిహేను శాతం వరకు బడ్జెట్ కేటాయింపులు జరిపారు అయితే తెలంగాణ వస్తే ఏదో ఉద్ధరిస్తామని రాష్ట్ర ఎడ్యుకేషన్ సిస్టమ్ను చక్కదిద్దుతామని బీరాలు పలికిన కేసీఆర్ ఏనాడు ఏడికే ఏటికేడు బడ్జెట్లో విద్యాశాఖకు నిధులు మొత్తాన్ని తగ్గిస్తూ వచ్చారు రెండు వేల పద్ పద్నాలుగు పదిహేను బడ్జెట్లో విద్యాశాఖకు పది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం కేటాయింపులు జరిగాయి ఆ తర్వాత ఆర్థిక ఏడాదిల్లో మొత్తాన్ని మరింతగా కుదించారు మొత్తం కూడా తగ్గుతూ 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 లాస్ట్కి వస్తే ఆరు పాయింట్ ఏడు శాతం కాడికి వచ్చింది కథ కాబట్టి అర్థం చేసుకోండి సెవెన్ టూ జీరో ఏం చెప్తా ఉంది ఎందుకని అంటే మనం సెవెన్ టూ డబల్ జీరో ద్వారా అంటే ఇందులో ఎందుకు ఆ విషయాన్ని విద్యా వైద్యం అనేటువంటి చాలా కీలకమైనటువంటి అంశం ఇప్పుడు కానిస్టేబుల్ పాపం అంటే పోలీసు మిత్రులు చాలా మంది కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు అన్నా మాకు కనీసం సిలిండర్స్ రావట్లేదు తర్వాత టీఏడిఎలు రావట్లేదు మాకు రావాల్సినటువంటి బకాయిలు రావట్లేదు దాని ద్వారా మేము స్కూల్లో ఫీజులు కడతామని అంటున్నారు పిల్లలకి అంటే స్కూల్లో ఫీజులు కట్టాలంటే ఒక ఉద్యోగి కూడా ప్రభుత్వ ఉద్యోగి కూడా బాధపడతా ఉన్నాడు కట్టలేని పరిస్థితిలో ఉన్నాడంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది విద్యా వ్యవస్థలో కేటాయింపులు ఎక్కువ జరిగి అది ప్రభుత్వం ద్వారా ఉచితంగా ఆ విద్య అందినప్పుడు కార్పొరేట్ స్థాయిలో అందినప్పుడు తప్పకుండా అందరికీ ఒకేలాగా ఉంటుంది చాలా దేశాల్లో కూడా ఆ దేశ అధ్యక్షులు తర్వాత ఎవరైతే ఉంటారో ప్రజాప్రతినిధులు ఉంటారో ఆ వాళ్ళ పిల్లలు నిజంగా ఆ పేదవాళ్ళ పిల్లలు కూడా ఒకే స్కూల్లో చదువుకుంటారు మన దగ్గర ఎందుకు చదువుకుంటున్నారు అంటే ఇక ఉంటుంది లెక్క ప్రభుత్వ పాఠశాలని మొత్తం కూడా భూస్థాపితం చేయాలి కథం చేసి పడేసాలి ప్రభుత్వ విద్యని మొత్తం నాశనం చేయాలి దీని ద్వారా అంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగు వేల ఐదు వందల ప్రభుత్వ పాఠశాలన్ని మూసేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొని ఉన్నది ఎందుకు అట్లా నాలుగు వేల ఐదు వందల పాఠశాలలు క్లోజ్ చేసినామని అడిగితే అందులో టీచర్ స్టూడెంట్ రేషియో కరెక్ట్గా అంటే దాని ద్వారా మేము తీసేసినాం సరిగా లేదు కాబట్టి పిల్లలు తక్కువగా ఉన్నారు కాబట్టి అంటే పిల్లలు ఏం సౌకర్యాలు లేకుంటే పిల్లలు ఎందుకు వస్తారు తల్లిదండ్రులు ఎందుకు పంపించాలనుకుంటారు ప్రభుత్వ పాఠశాలలకి ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలని ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలంటే సరైన సౌకర్యాలు అక్కడ ఉండాలి సరైన ఉపాధ్యాయుల కేటా అంటే ఉపాధ్యాయుల భర్తీ జరి సరిగ్గా జరగాలి కేటాయింపులు సరిగ్గా ఉండాలి అప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించడానికి తల్లిదండ్రులు ముందుకు వస్తారు కానీ తల్లిదండ్రులు ముందుకు రాకుండా ఇదంతా కూడా కుట్ర జరుగుతూ ఉంది దీంతో ఏమైతుంది మన ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళాలి నారాయణకి వెళ్ళాలి శ్రీచైతన్లకి వెళ్ళాలి వాడు అందులో మళ్ళా వాటాలు ఉంటాయి దీని ద్వారా ఏమైతుంది పేదవాడికి చదువు అందకుండా పోతా ఉంది పేదవాడికి చదువు అందకుంటే ఏమైతుంది ఒక ఫిలాసఫర్ చెప్తాడు ఏం జరుగుతూ ఉందంటే అంటే ఏ దేశంలోనైతే ఏ దేశంలోనైతే మొత్తం కూడా ప్రజల్ని నాశనం చేయాలి అనుకుంటే ఏం చేయాల్సిన అవసరం లేదంట ప్రజల్ని మొత్తం కూడా నాశనం చేయాలనుకుంటే వ్యవస్థను నాశనం చేయాలనుకుంటే ఏం చేయాల్సిన అవసరం లేదు ఒక్క చాలు విద్యా వ్యవస్థను నాశనం చేసేస్తే కథం మొత్తం ఆ దేశ ఆర్థిక పరిస్థితి కానీ ఆ సామాజిక అన్ని పరిస్థితులు కూడా అయిపోతాయి కాబట్టి అదే జరుగుతూ ఉంది రాష్ట్రంలో కాబట్టి ఆలోచించాలి మనం ఇంకా కూడా ఏదో జరుగుతుందని చెప్తే ఇంకేం జరిగే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు ఒక్క శాతం కాడికి వచ్చింది కథ అది కూడా ఏది ఆ దేనికి టీచర్ల జీతాలకు తర్వాత వాళ్ళకి వీళ్ళకు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ జీతాలకు తర్వాత ఇంకా కరెంటు బిల్లకు కథ కార్ ఆడికి ఆడికి కూడా తడిపోయి అది ఆడికి వచ్చింది కథ